ఏపీ సీఎం చంద్రబాబు కదలికలపై మావోయిస్టులు రెక్కి నిర్వహించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన సమయాల్లో ఏపీ భవన్ పరిసరాల్లో మావోయిస్టులు రెక్కి నిర్వహించినట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. మావోయిస్టులు ఇప్పటి వరకు 6 సార్లు రెక్కి నిర్వహించినట్లు గుర్తించామని, అయితే రెక్కిలో ఎంతమంది పాల్గొన్నారన్న దానిపై విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. మావోయిస్టులు మీడియా ప్రతినిధుల ముసుగులో చంద్రబాబుపై దాడికి పాల్పడే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ పేర్కొంది. ఏపీ భవన్లో భద్రతా లోపాలు ఉన్నాయని, దీనిపై అధికారులను హెచ్చరించినా పట్టించుకోలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. భద్రతా లోపాలపై ఇదే చివరి హెచ్చరిక అని ఢిల్లీ పోలీసులు ఏపీ భవన్ అధికారులకు తెగేసి చెప్పారు. ఇప్పటికీ ఏపీ భవన్ భద్రత పెంచాలని వాళ్ళు మార్లు తెలిపినప్పుడు కూడా అక్కడ భద్రత పెంచడం లేదని, ఇది చివరి హెచ్చరిక అని కూడా ఢిల్లీ పోలీసులు చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. అయితే ఏపీ భవన్ అధికారులు ఈ విషయంపై ఈ రోజు చివరిసారిగా హెచ్చరిస్తున్నామని కూడా ఢిల్లీ పోలీసులు తెగేసి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబుపై కూడా అనేక సార్లు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భవన్ కు ఆయన బస చేసే సమయంలో మావోయిస్టు రెక్కీ నిర్వహించాలనే విషయంపై అనేసార్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు కానీ ఢిల్లీ ఏపీ భవన్ సంబంధించి భద్రతా అధికారులు కూడా ఎన్నిసార్లు హెచ్చరించడం వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదని, ఇది చివరి హెచ్చరిక అని కూడా ఢిల్లీ పోలీసులు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డీజీపీ విషయంపై స్పందించడం జరిగింది. ఆయన కొద్దిసేపటి క్రితం మీడియాతో కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి చంద్రబాబు కదలికలపై మావోయిస్టు రెక్కిపై తమకు ఎలాంటి ఇంకా సమాచారం రాలేదని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని, అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భద్రత పెంచుతామని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటీవల ఏబీపీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర హోంశాఖ హెచ్చరిక జారీ చేసిందని, దీంతో ఏపీ సీఎం చంద్రబాబు కట్టుదిట్టమైన భద్రత ఇప్పటికీ పెంచామని, అవసరమైతే ఇంకా భద్రతను పెంచేందుకు భద్రత పెంచుతామని కూడా ఏపీ డీజీపీ సాంబశివరావు కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఎప్పటికెప్పుడు మేము అలర్ట్ అవుతున్న పరిస్థితి ఉందని, చంద్రబాబు పర్యటన నేపథ్యంలో భద్రతను కూడా ఆ ప్రాంతంలో గట్టిపెట్టి మన భద్రత ఏర్పాటు చేస్తామని సాంబశివరావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా ఢిల్లీ పోలీసులు మాత్రం స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అండి, మీడియా ముసుగులో మావోయిస్టులు రెక్కి నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మీడియా ముసుగులో దాడులు పాల్పడే అవకాశం ఉందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ ఇంటెలిజెన్స్ అధికారులు ఏపీ భద్రత సిబ్బంది తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు కూడా స్పందించడం జరిగింది. చంద్రబాబు భద్రత పెంచే విషయంలో ఇంకా పెంచేందుకు పెంచుతామని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. షర్మిల, థ్యాంక్ యూ ఆసిఫ్.